ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నల్లగొండ జిల్లాకు చెందిన మరో కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకుంది హైదరాబాద్ టీం. ఫోన్ ట్యాపింగ్ దందాలో కానిస్టేబుల్ మహిళల వ్యక్తిగత జీవితాల్లోకి ప్రవేశించి బ్లాక్ మెయిల్ చేసినట్లు విచారణలో తేలింది. డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్. శవంతి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అధికారులని అతలకుతలం చేస్తుంది. చాలా మంది కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే ఇక్కడ ఈ నల్గొండ జిల్లాలో పనిచేసిన ముఖ్యమైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలోనే ఇద్దరు కానిస్టేబుల్ని కూడా అరెస్ట్ వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే వాళ్ళ విచారణలో భాగంగా మరో కానిస్టేబుల్ని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరెవరి ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఇక ఎవరెవరివి వాళ్ళ పర్సనల్ విషయాలను విన్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తుంది. ఈ క్రమంలోనే ఓ కానిస్టేబుల్ కు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో, రాజకీయ నాయకులతో పాటు మహిళలకు సంబంధించిన ఫోన్లను ట్యాపింగ్ చేయడము, వాళ్ళకు సంబంధించిన రికార్డులను వినడం, విన్న తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారనే ఇది కూడా మనకున్న సమాచారం. అయితే వాళ్ళ నుండి పెద్ద ఎత్తున డబ్బులు కూడా వసూలు చేశారని కూడా తెలుస్తుంది. ఎవరైతే ఇద్దరు కానిస్టేబుల్తో పాటు మరో కానిస్టేబుల్ ఉన్నారో, ఈ ముగ్గురు కలిసి కూడా వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి, ఇతర వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడము, ఆ తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఇందులో వాళ్ళని కొంత ఇబ్బందికరంగా చేయడం, మహిళలను లైన్ వేధించారనేది కూడా మనకు తెలుస్తున్న సమాచారం. ఇంకా ఇందులో ఎవరున్నారు ఏంది అనేది పూర్తి స్థాయిలో విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉన్నదో, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళు మణిత్రావు కావచ్చు, అదేవిధంగా తిరుపతన్న కావచ్చు, భుజరంగరావు కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్పీగా పనిచేసిన, నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా నల్గొండ జిల్లాలోనే చేశారు. వీళ్ళంతా కూడా జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో పట్టుంది. ఈ జిల్లాకు సంబంధించిన ప్రతి అనుమానం కూడా వాళ్ళకు తెలుసు. సో మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కావచ్చు, నాగేంద్ర సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో కావచ్చు, వీళ్ళు ఫోన్లను ట్యాప్ చేసి ఎవరైతే ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వ్యవహారాలను విన్నారు. విన్న తర్వాత వాళ్ళ పైసలు, వాళ్ళకు సంబంధించిన డబ్బుల సెటిల్మెంట్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, ప్రతి దాన్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు సొంత పార్టీలో అప్పుడు అప్పటి ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా పార్టీకి కొంత అంటిముట్టనట్లు ఎవరైతే ఉన్నారో, దూరం ఉన్నారో, వాళ్ళకు సంబంధించిన ఫోన్లను కూడా ట్యాప్ చేసి వాళ్ళకు సంబంధించిన రికార్డులను కూడా విన్నారు అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే హైదరాబాద్ పోలీసు యంత్రాంగం చేస్తుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా అనేక మార్లు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అప్పుడున్న మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఎవరైతే ఇన్ఛార్జిగా ఉన్నారో వివేక్ వెంకటస్వామి కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కిషన్ రెడ్డి కావచ్చు ఇటీవల కాలంలో కూడా మాట్లాడారు. సో వీళ్ళందరూ కూడా అప్పటి నుంచి కూడా చెప్తూనే ఉన్నారు, మా ఫోన్లను ట్యాప్ చేస్తున్నారు, మా పర్సనల్ వివరాలను కూడా వింటూ ఉన్నారు, ఇది సరైంది కాదు, చట్ట విరుద్ధంగా వీళ్ళు పనిచేస్తున్నారు, ఈ ప్రభుత్వం ఇబ్బందికరంగా పనిచేస్తుంది అని చెప్పేసి పదే పదే చెప్పారు. కానీ అప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదు, అదేవిధంగా వినే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు వీళ్ళు వెనకాల ఉన్నారనేదే ఉన్నది. దానిలో భాగంగానే వీళ్ళు ఇష్టానుసారంగా పోలీసు అధికారులు కొంతమంది వాళ్ళకు ఎవరైతే ప్రభుత్వానికి దగ్గర ఉన్నారో వాళ్ళే ఈ పని చేశారనేది ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు ప్రధానంగా కూడా ఎవరైతే ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారో, అరెస్ట్ చేసినప్పుడు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఎందుకంటే ముఖ్యమైన నాయకులే కాదు, నాయకులకు సంబంధించిన వాళ్ళు కాకుండా ఎవరైతే ట్యాపింగ్ వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, కానిస్టేబుల్స్ కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళే, మహిళలు కావచ్చు, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, పేకాట స్థావరాలు కావచ్చు, వీళ్ళందరూ ఎవరైతే వాళ్ళ కాంటాక్ట్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం, వినడం, విన్న తర్వాత వాళ్ళకి సంబంధించిన సెటిల్మెంట్ అన్ని కూడా మళ్ళీ బెదిరింపులకు దిగి వాళ్ళ దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసి పెద్ద ఎత్తున లాభాలు పొంద డబ్బులు ఆర్జించారు అనేది ప్రధానంగా కూడా మనకు తెలిసిన సమాచారం. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. తెలంగాణ సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెద్ద చాలా సీరియస్ గా మాత్రం ఈ ఇష్యూని తీసుకున్నది. ఎందుకంటే చాలా మంది కీలకమైన నాయకులు కావచ్చు, కీలకమైన వ్యక్తులు కావచ్చు, వాళ్ళందరి ఫోన్ ట్యాప్ చేసి విన్నారనేది చట్టవిరుద్ధమైన పని అనేది ప్రధానంగా కూడా చెప్పుకొస్తున్నారు. ప్రభుత్వం ఎవరు ఉన్నా ఇందులో ఎంతటి వాళ్ళున్నా కానీ ఉపేక్షించలేదు. వాళ్ళందరినీ కూడా వాళ్ళపై సీరియస్ గా కేసులు నమోదు చేయడంతో పాటు వాళ్ళకు సంబంధించిన వివరాలన్నీ కూడా పట్టబయలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. దానిలో భాగంగానే నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికీ ముగ్గురు కానిస్టేబుల్ అని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కాలంలో ఒక సీఐని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం ఉన్నది. అదేవిధంగా జిల్లాలో పనిచేసిన ముఖ్యమైన ఎవరైతే ప్రధానంగా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, భుజంగరావు కావచ్చు, అదేవిధంగా తిరుపతి కావచ్చు, అదేవిధంగా ఫణిత్రావు ఎస్పీగా, జిల్లా ఎస్పీగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. వాళ్ళకి ఎవరైతే అంటగాయి ఉన్నారో, వాళ్ళకి అత్యంత దగ్గర ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరినీ కూడా
పూర్తి స్థాయిలో విచారణ చేసే పనిలో అయితే ఉన్నారు. ఇందులో కొంతమంది ఒక బ్రాంచ్ కి స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించిన ఒక అధికారి కూడా వాళ్ళకి సంబంధించిన పోలీసు అధికారులకు కావచ్చు, అదేవిధంగా పోలీసు లో కింది స్థాయిలో పనిచేసే టీమ్ కు కావచ్చు, వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ విని వాళ్ళని కూడా బ్లాక్ మెయిల్ చేసినట్లు కూడా మనకున్న సమాచారం. ఇదంతా కూడా ఆధారే కాదు, ఇంకా చాలా విషయాలు సంచలనమైన విషయాలు అయితే బయటికి వస్తున్నాయి. జిల్లాకు సంబంధించిన ప్రధానంగా ఉండే వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర ఇతర దందాలు చేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరి ఫోన్లను ట్యాప్ చేసి కూడా వీళ్ళు పర్సనల్ గా లాభాలు పొందారు. ఇది ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఎవరైతే అధికారులు అంటే ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైన నాయకులు ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ నుంచి మనం ఇన్పుట్స్ తీసుకొని వాళ్లకు అంటే వాళ్ళ కౌంటర్ గా మనం పనిచేయాలనేదేమో వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. కానీ ఆ ఉద్దేశాన్ని కాకుండా మరో అడుగు ముందుకేసి ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇతరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసి కోట్ల రూపాయలు సంపాదించినట్లు కూడా తెలుస్తుంది. ఇంకా సంచలనమైన విషయాలతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా మంది కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్నత స్థాయి అధికారుల హస్తం కూడా ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఉమ్మడి నల్గొండ జిల్లాలో చర్చ జరుగుతుంది. ఇటీవల కాలంలో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి, అదేవిధంగా వేముల వీరేశము, వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద సీరియస్ గా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పుకొస్తున్నారు. మా ఫోన్ ఉన్నప్పుడు ఎవరైతే ట్యాప్ చేశారు, మా కుటుంబ సభ్యులతో మాట్లాడే వ్యవహారాలను కూడా విన్నారు, వీళ్ళందరినీ కూడా మీరు వాళ్ళ మీద కేసులు నమోదు చేయడంతో పాటు మళ్ళీ ఇట్లాంటివి ఎక్కడ కూడా రిపీట్ కాకుండా అంత కఠినమైన శిక్ష మాత్రం ఉండాలి అనేది వీళ్ళు చెప్పుకొస్తున్నారు. దానిలో భాగంగానే ఇన్వెస్టిగేషన్ కూడా అంతే సీరియస్ గా జరుగుతుంది. ఇదంతా రాష్ట్రంలో ఇది సంచలనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఉందో అది నల్గొండ జిల్లా నుంచే కనిపిస్తుంది. ఎందుకంటే నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికలే కీలకంగా కనిపిస్తున్నాయి. దానిలో భాగంగానే నల్గొండ జిల్లాలో పనిచేసిన ఈ అధికారులందరూ కూడా ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్నారు. ఇంకా చాలా మంది అరెస్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నది. విచారణలో ఇంకా సంచలనమైన విషయాలు కూడా బయటపడే అవకాశం అయితే కనిపిస్తున్నది.